హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలేఖ్య గార్లపాటి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ హోప్ వన్ డూయింగ్ వెరీ 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 గుడ్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య దయతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అలేఖ్య అయితే ఈ సంవత్సరము మహాశివరాత్రి అలానే శని త్రయోదశి కలిసి రావడం జరిగింది ఇలా రావడం ఏమో కానీ దీనికి పునా పురాణాల ప్రకారం కూడా ఈ శని శివుడి గురించి కూడా ఒక రిలేటెడ్ కథ ఒకటి ఉన్నది సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ కథను కూడా తెలియచేస్తాను చూడండి అయితే ముందుగా కథ గురించి తెలుసుకునే ముందు శని గురించి ఒకసారి చూద్దాము అని శని దేవుడు జాతకములో శని దోషం ఉన్నవాళ్ళు ఏలినాటి శని ఉన్నవాళ్ళు అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా శని దశలు నడుస్తున్న వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ప్రతి శనివారము శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకము చేసి నల్ల వస్త్రములు నల్ల నువ్వులు దానం ఇస్తూ ఉంటారు అలాగే శనీశ్వరుడికి వాహనమైన కాకి కాకికుకి కూడా బెల్లము నివేదనగా పెడుతూ ఉంటారు దీనివల్ల శని దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసము అలానే ప్రతి శనివారము కాకుండా శని త్రయోదశి రోజున చేస్తే ఈ శని ప్రభావం నుంచి మనము విముక్తి పొందుతాము అని బాగా నమ్ముతూ ఉంటారు అయితే ఈసారి మహాశివరాత్రి రోజునే శని త్రయోదశి రావడముతో ఏమి చేయాలా అని ఆలోచనలో పడ్డారు భక్తులు శనిగ్రహ ప్రభావంపై ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉండనే ఉన్నాయి శివుడంతటి వారికి కూడా శని ప్రభావము తప్పలేదని అంటూ ఉంటాయి పురాణాలు ఇలా ఈశ్వరుణ్ణి కూడా శని వదలలేడు పట్టుకున్నాడు దీని వెనుక కూడా ఒక కథ ఉండనే ఉంది అదేంటో చూసేద్దాం ఫ్రెండ్స్ శని కరుణిస్తే కష్టాలుండవు అలానే శని కన్నెర్ర చేస్తే కష్టాలు తప్పవు అని అంటూ ఉంటారు అది సాధారణ ప్రజలకైనా దేవతలకైనా సరే శని దోషం తప్పదు శని యమునికి సోదరుడు జైశ్యాదేవికి భర్త శివుడికి పరమ భక్తుడు సో అలా శివునికి పరమ భక్తుడైనటువంటి శనిశ్వరుణ్ణి శివుడు పరీక్షించాలనుకున్నాడు నేనంటే నీకు చాలా ప్రీతి కదా నేను ఏ రూపంలో ఉన్నా సరే నన్ను గుర్తుపట్టగలవా అని అడిగాడట దానికి శనిదేవుడు తప్పకుండా అని బదులిచ్చాడట అంతే శనిని టెస్ట్ చేద్దామని శివుడు సూర్యోదయం వేళ బిల్వ వృక్షముగా మారాడట సాయంత్రానికి మళ్ళీ మామూలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు బిల్వ వృక్షము నుంచి తన అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపించాడట శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావు కదా అన్నాడట ఈశ్వరుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్ష రూపం తాల్చాల్సి వచ్చింది అన్నాడట శివుడు అలా శివునికి కూడా శని ఎఫెక్ట్ తప్పలేదన్నమాట మొత్తానికి శనిదేవుని భక్తిని మెచ్చాడు శివుడు అలా శని కాస్త శనీశ్వరుడు అయ్యాడు బిల్వ దళాలతో పూజిస్తే శనీశ్వరుడు కూడా కరుణిస్తాడని శుభాలను అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా శనికి అలానే ఈశ్వరునికి కూడా ఒక రిలేటెడ్ స్టోరీ ఉంది అది నేను చిన్న స్టోరీయే బట్ అందరికీ తెలియచేద్దామన్న ఉద్దేశంతో నేను చెప్పాను సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అలా శనిదేవుడు కాస్త శనీశ్వరుడు అయ్యాడు సో నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం వెల్ ఐకాన్ని రింగ్ చేయండి అందరికీ ధన్యవాదములు శుభం భూయాత్